తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు ఫిబ్రవరి 6న అర్ధరాత్రి కన్ను మూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. 3 నెలల కిందటే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న ముద్దు కృష్ణమ్మ డెంగ్యూతో బాధపడుతూ 2 రోజుల ముందు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరికి ఆయన తనువు చాలించారు. ముద్దు కృష్ణమ్మ నాయుడు మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతిపురంలో ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకునిగా గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు పలు పదవులు చేపట్టారు. ముద్దు కృష్ణమ్మ నాయుడు 1947 జూన్ 9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటరామపురంలో జి రామనాయుడు రాజమ్మ దంపతులకు జన్మించారు. బిఎస్సీ ఎంఏతో పాటు న్యాయవాద డిగ్రీ పట్టా కూడా పొందారు. ఆయనకు భార్య సరస్వతి, 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన ఆయన ఎన్టీఆర్ పిలుపుతో 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరు నుంచి 6 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డులకెక్కారు. 1984లో విద్య, 1987లో అటవీ శాఖ, 1994లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. టీడీపీతో విభేదించి కాంగ్రెస్ లో చేరి 2004 ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యునిగా గెలుపొందారు. తిరిగి 2008లో సొంత పార్టీ టీడీపీలో చేరి 2009 ఎన్నికల్లో నగర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో నగరం నుంచే పోటీ చేసి సినీ నటి రోజా చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా సేవలందిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గ అభివృద్ధి సహా జిల్లా అభివృద్ధికి తన వంతుగా గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు కృషి చేశారు. వివక్షలపై ధ్వజమెత్తడంలో గాలిది ప్రత్యేక శైలి. ఆయన మరణంతో తెలుగుదేశం వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆయన మరణంతో టీడీపీ పార్టీ సీనియర్ నేతను కోల్పోయింది. గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు మృతి విషయం తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు అంత్యక్రియలను స్వగ్రామంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.